అంటే 2014 నుంచి 19 అంటే 15లో ప్రారంభమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత 19లో ప్రభుత్వం మారిన వెంటనే 19 నుంచి 24 వరకు పూర్తి అచేతన వ్యవస్థలో ఉండిపోయింది. ప్రజావేదిక అనేటువంటిది అమరావతికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చి అమరావతిని కూలుస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అక్కడి నుంచి 34,000 ఎకరాలు ఎవరైతే భూములు ఇచ్చారో వారందరి పరిస్థితి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే అక్కడ నిర్మించినటువంటి భవన నిర్మాణాలన్నింటినీ ఉన్నాయో వాటన్నిటినీ అక్కడికక్కడ నాశనం చేసేసిన పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డి గారంటే తప్పు చేస్తూ ఉన్నారనుకోవచ్చు. అదేవిధంగా మంత్రులందరూ కూడా, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ మంత్రులందరూ కూడా వాటన్నిటినీ అక్కడ చాలా అవహేళనగా, చాలా అవమానకరంగా, అసభ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మాట్లాడుతూ అనేక విమర్శలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలని మనం చూసాం. అయితే ఆ తర్వాత, అంటే ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 50 రోజులలో అమరావతికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించడం కోసం, అమరావతిలో అభివృద్ధి చేయటం కోసం ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రణాళికని రూపొందించారు. వీటికి సంబంధించి నిపుణుల కమిటీ ఈరోజు సమావేశమైన చంద్రబాబు నాయుడు గారితో, వీటికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి అంగీకారం తెలిపింది. ఇప్పుడు ఈ నిధులతో అమరావతిని, అంటే ఇది ఈ సంవత్సరానికే దశలవారీగా దాన్ని అభివృద్ధి చేయటం కోసం కూడా దీనికి అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి. సరే, ఏదైనా కానీ ఈరోజు జరిగినటువంటి మీటింగ్ సారాంశంతో అమరావతి పరుగులెత్తే దిశగా అడుగులు వేయబోతుంది. అమరావతి యొక్క ఆలోచన విధానాలను కూడా మార్చుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా రూపకల్పన చేయబోతూ ఉన్నారు. ఈ అన్నిటినీ మనం గమనించినప్పుడు ఏంటంటే, అమరావతి అనేటువంటిది లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి, అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మరి ఎవరైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని శరవేగంగా తీసుకువెళ్లేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళుతూ ఉంది. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని, అంటే ఇది రాజధాని, ఇది అమరావతి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని. అవునన్నా కాదన్నా ఇప్పుడున్నటువంటి వారు ఎవరైనా సరే భవిష్యత్తులో మీ రాజధాని ఎక్కడ అనంటే మా రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప మరొకటి ఉండదు. అందుకని అందరూ కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది, ఎటువంటి ప్రణాళికలు ఉంటుంది అనేటువంటి దాని మీద ఎక్కువ ఆసక్తి ఉంది. కావున ఈ డెవలప్మెంట్ అనేటువంటిది జరగబోతుందని భావించాలి. దీనికి సంబంధించి ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే, హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు, సికింద్రాబాదు ఆ విధంగా ఉన్నాయో, సైబరాబాద్ అదేవిధంగా ఫ్యూచర్లో లాంగ్ రన్, నాట్ ఇమీడియట్, మన యొక్క అమరావతి, తర్వాత గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డీఐని తీసుకురావటం, 8,000 చిల్లర చదరపు అడుగులు చేయటం కూడా ఉద్దేశం ఉంది. We'll be working with APCRDA to, and we'll submit a report on whatever our findings are as it relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion for whatever intended function of these buildings. It's a little too premature. We've just been in one office. I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around. We'll do prepare a plan. We'll be testing material where required, and then we'll submit a report based on our findings. Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational, and whatever needs to be done in the form of rectification. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. Depends on the scope, depends on the state, depends on what we find, and of course it doesn't help that it is raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as we can. రైట్. త్వరితగతిన నిర్మించేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఇక్కడే గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అమరావతి నిర్మాణం అనేటువంటిది రేపు ఈ 5 సంవత్సరాలతో సరిపోదు. 10 సంవత్సరాలు అయితే కానీ దాన్ని ఫుల్ఫిడ్డెడ్గా నిర్మాణాన్ని పూర్తి చేసి అన్ని రకాలుగా దానికి ప్రణాళికలు రూపొందించాలి. అందుకని ప్రజలు కూడా అంతే జాగ్రత్తతో దీన్ని జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకొని దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. అవునన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి దాని మీద భాగస్వామ్యం ఉంటుంది.
ఈ రాజధాని అనేటువంటిది అందరికీ 5 కోట్ల మంది ప్రజలకి భాగస్వామ్యం ఉన్నటువంటి రాజధాని అది. ఈ తరమే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా అటువంటి ఇది ఉన్నటువంటిది. భవిష్యత్తులో మరలా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, సరే నెక్స్ట్ 5 ఇయర్స్ అయితే రారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఖచ్చితంగా. 10 సంవత్సరాలకైనా వస్తే మళ్ళీ ఈ రాజధానిని కూలుస్తాడేమో అనేటువంటి భయాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇదే నిపుణుల కమిటీని, ఇదే నారాయణ గారిని మళ్ళీ తీసిపోయి అరెస్ట్ చేస్తారంటే భయాలు కూడా ఉన్నాయి. భయాలు ఉన్నాయి, అమ్మో భవిష్యత్తులో మళ్ళీ ఆయన వస్తే ఏమో అవుతుందేమో, మళ్ళీ ఇదేమైనా చేస్తాడేమో అనేటువంటి భయం కూడా ప్రజలకు ఉంది. ఆ భయం పోవాలి, ఆ భయం పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్మాణాలు కనుక శరవేగంగా పూర్తయితే, అంటే ప్రజలు కూడా బాధ్యత ఉండాలంటే దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేంత వరకు ఎవరైతే అమరావతి రాజధాని అని చెప్పారో వాళ్ళకే పూర్తి మద్దతు ఇవ్వాలి, ప్రజలు పట్టం కట్టాలి, పట్టం కట్టాలి, ప్రజల మద్దతు ఆ విధంగానే ఉండాలి. అప్పుడే అది నిర్మాణం ఆ సమయంగా అవుతుంది. మరలా ఇంకోసారి మళ్ళీ ఆలోచనలు మార్చుకుంటే మళ్ళీ ప్రజలు ఇంకోసారి మరోసారి 3 రాజధానులు అనే ఆలోచనతో మళ్ళీ 3 ముక్కలు ఆటాడేట పరిస్థితి వస్తుంది. అది పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, అది ముందుకు కొనసాగే పరిస్థితి ఉండదు. ఆ రకంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకని 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద కూడా ఉంది, ప్రభుత్వాల మీద కూడా, ప్రజల మీద కూడా బాధ్యత ఉంటుంది. సరే, దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్. ఎస్ సార్. శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్, ఏంటి ఈరోజు జరిగినటువంటి సమావేశం యొక్క సారాంశం ఏంటి? మొత్తం మీద రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో గతంలో ఏవైతే రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి చట్టం ఏది అయితే చేశారో ఆ చట్టానికి అనుగుణంగానే మరలా ఏవైతే జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ధ్వంసం చేసినా మళ్ళీ అవన్నీ యథావిధిగా పునరుద్ధరించే పనిచేశారు. ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగ్ దగ్గర ముఖ్యమంత్రికి అనేక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి దాంట్లో, అలానే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో పూర్తి స్థాయిలుగా మరలా గతంలో ఏ విధంగా ఉందో అది మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రాజధానిలో తీసుకున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, గతంలో చాలా సంస్థలకే రాజధానిలో భూములు ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేటు హోటళ్ళకి సంబంధించిన కానీ, విద్యా సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మరలా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి మరలా ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేలాగా చేయమని చెప్పి చెప్పారు. అలానే సిఆర్డీఏ సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని ఇంతకుముందు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది చేయడానికి. అయితే గత జగన్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా మరలా అదే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. ఇవి దీనివల్ల ఒక ఏంటంటే గతంలో దానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని భూమి ఎంత ఉండాలి, దానికి ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలనేటువంటి అందులో పూర్తిగా ఉంది కాబట్టి, ఆల్రెడీ సింగపూర్ ప్రభుత్వం దాని మీద కొంత కసరత్తు చేసింది కాబట్టి వాళ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత దాన్ని ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి చెప్పొచ్చు. శ్రీనివాస్, ఇంకా అలానే శ్రీనివాస్ కొన్ని సంబంధించినటువంటి శ్రీనివాస్ అంటే ప్రధానంగా 9 జోన్స్ ఉన్నాయి, అంటే 9 సిటీస్గా వాటిని ఆ రోజు ప్రణాళికలో పొందుపరిచారు. ఇప్పుడు ఆ 9 సిటీస్ అదేవిధంగా కొనసాగిస్తారా? 1, 1. నంబర్ 2, ఎవరైతే సింగపూర్ కన్సార్టియం, గతంలో సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఒప్పందం చేసుకుందో సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి, మరి ఆ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి సింగపూర్ కన్సార్టియం మరలా వచ్చేటువంటి అవకాశం ఉందా? అటు మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉందా? ఈ రెండింటికి సంబంధించి ఉన్నటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా ఈరోజు? అంటే గతంలో 2014 నుంచి 2019 సమయంలో రాజధానికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించారో, మాస్టర్ ప్లాన్లో భాగంగా గతంలో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో R5 జోన్ తీసుకురావడం ఉంది. ఇప్పుడు R5 జోన్కి సంబంధించినటువంటి దాంట్లో కోర్టులో ఉంది, దాని మీద న్యాయసభ్యులతో సంప్రదించి దాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. 2వది 9 నగరాలకు సంబంధించినటువంటి దాంట్లో మరలా అదే 9 నగరాలని డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ నగరాలకు సంబంధించినటువంటి దాంట్లోకి ఎట్లా ఉండాలి ఏందనేది, ఏదైతే పాతకు సంబంధించినటువంటి ప్లాన్ ఉందో అదే పునరుద్ధరించబోతా ఉన్నారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 15,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం నేపథ్యంలో రాజధాని పనులు కూడా మరింత వేగవంతం చేయడం కోసం ఇప్పటికే ఏవైతే జంగిల్ క్లియరెన్స్ ఉందో దాన్ని సోమవారం నుంచి ప్రారంభించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏదైతే గతంలో నిర్మాణాలు కొన్ని పూర్తి స్థాయిలో ఆగిపోయి ఉన్నాయో, ఆ ఆగిపోయిన నిర్మాణాలకు సంబంధించినటువంటి దాంట్లో హైదరాబాద్ ఐఐటీ కానీ ఇట్లా మద్రాసు ఐఐటీ నిపుణుల్ని బృందాన్ని పిలిపించి ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి దాంట్లో 5 ఏళ్ల క్రితం నిర్మాణాలు ఉన్నాయి, మరలా 5 ఏళ్ళు అవి పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి కాబట్టి
కొన్ని కొన్ని చోట్ల పారీ స్థాయిలో నీళ్లు నిలబడి ఉన్నాయి. ఇవన్నిటిలో పునాదులు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఈ నిర్మాణాన్ని పూర్తిగా అలానే కొనసాగించవచ్చా అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో నిపుణుల అభిప్రాయాలను నేను తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి క్యాపిటల్ అయితే మొత్తంగా సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి దాంట్లో 2217 చదరపు కిలోమీటర్లు ఉంది. అదే 2217 చదరపు కిలోమీటర్లు పూర్తి స్థాయిలోనే కొనసాగిపోతున్నారు. అయితే ఇంకొక అదనంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొన్ని రోడ్లు ఉన్నాయో ఆ 5 రోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో నేషనల్ హైవేకి కలపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా 5 ప్లేసుల నుంచి రాజధానిలో నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని కొన్ని బ్రిడ్జీలు, అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ ఇవి ఈ రోడ్లు కూడా కొత్తగా ఏర్పాటు కాబోతుందో వీటి మీద కూడా మరొక కృష్ణానది మీద మరొక 5-6 బ్రిడ్జీలు కూడా కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, రెండు ఇంకొక రెండు